తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా వారి ఆశీస్సులు మెండుగా తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజాప్రభుత్వం కావాలని, ప్రజల కోసం పాలన ఉండాలని, రాష్ట్ర సంపద వనరులు ప్రజలకే చెందేటట్టుగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఆర్థిక శాఖ, అట్లాగే ఎనర్జీ కరెంటుకు సంబంధించిన శాఖ, ప్లానింగ్ శాఖకు సంబంధించి రాష్ట్ర బాగోగులు అన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వనరులపైన, తర్వాత ఆర్థిక వనరులు పెరగటానికి పనికొచ్చేటువంటి కరెంటు పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో అక్కడ ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ అధిగమించి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ముందుకు పోవటం కోసం వారు ఆశీస్సులు కావాలని వారిని మెండుగా కోరుకోవటం జరిగింది. రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని, మా పాలనంతా ప్రజలకే అంకితం చేసేటట్టుగా మమ్మల్ని వెన్నంటి ఉండి ఆశీర్దించు నడిపించాలని చెప్పి ఆ భగవంతుని దేవదేవుని కోరుకుంటున్నారు. ఈ పాలసీ డిసిషన్స్ అన్ని నేను బయట చెప్తాను. దేవాలయంది ఏర్పట్టి మా పార్టీ పరంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సంబంధించి, ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీ సంబంధించి ఫ్రీ బస్ రైడ్, ఒక్క రోజు కూడా వృధా చేయకుండా మేము వెంటనే అసెంబ్లీలో మేమందరం ఓటు తీసుకున్న మరుక్షణం నుంచే ఆ పథకాన్ని స్టార్ట్ చేశాం. అట్లాగే కుటుంబాలందరికీ ఉపయోగపడేటువంటి ఆరోగ్యానికి సంబంధించిన అంశం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేశాం. ఇక మూడవ అంశం కూడా కొద్ది రోజుల్లోనే డిసెంబర్ 28 నాడు మరికొన్ని, అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు, ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు దేశవ్యాప్తంగా కలిసి కూర్చొని బొంబాయి నగరంలో 1885 డిసెంబర్ 28 నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ప్రారంభించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు డిసెంబర్ 28. ఆ డిసెంబర్ 28 రోజు మరికొన్ని గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రకటిస్తాం, వాటిని ప్రజలకు అంకితం చేస్తాం. రైతు బంధువుకు సంబంధించి ఇప్పటికే సరే ఎన్నికల సందర్భంగా అక్కడ ఆగిపోయినటువంటి ఆ రైతు బంధువుని కంటిన్యూ చేసే కార్యక్రమం, రిలీజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. మిగతా రైతు భరోసా సంబంధించినటువంటి అంశాన్ని మేము ఈ కార్యక్రమం అయిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యేక సమావేశం పెట్టి విధి విధానాలు ఖరారు చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.